మార్చి ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఈ దినము దేవుని యొక్క వాగ్దానము రాబో కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పదిహేడో వచనము రండి అందరము ప్రార్థించదము జగద్రక్షకుడైన యేసువా బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా తండ్రి ఈ గ్రంథములో మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించి ఆశీర్వదించారో మాకు తెలియజేసినందులకు మీకు స్తోత్రాలయ్య నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు మీ ఎడల నా యొక్క కృపును చూపించుచున్నానని పలికిన దేవా మీకు వేలాదందముల స్తోత్రాలయ్య తండ్రి నీవు ఇక మీదట కట్టబడినట్లు నేను నిన్ను కట్టించుచున్నానని పలికిన దేవా మీకు స్తోత్రాలయ్య తండ్రి ఈ లోకములో ఉండే గుడ్డివారేమి కుంటివారేమి గర్భిణీలనేమి అలాగే ప్రసవించు స్త్రీలనేమి భూదిగంథముల నుండి అందరూ సమావేశమై ఒక మహాసంగము వలె ఏర్పడి తండ్రి వారి యొక్క పాపములను తలంచుకొని ఏడ్చుచు ప్రార్థించుచున్నారు అటు వారిని తండ్రి మీరు త్రొట్టిల్లకుండా నడిపించదని పలికిన దేవా మీకు స్తోత్రాలయ్యా తండ్రి అలాగే ఎవరైతే దుఃఖముతో బాధపడుచు ప్రార్థించున్నారో అట్టి వారి యొక్క దుఃఖమునకు ప్రతీకగా నేను వారికి సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదనని వారి యొక్క విచారమును కొట్టివేసి నేను వారిని ఆనందమును కలగజేసేదనని పలికిన దేవా మీకు స్తోత్రాలయ తండ్రి ఈ దినమందు ఏ బిడ్డలైతే వారి యొక్క జీవితంలో ఆనందము లేక సమస్యల సుడుగుండంలో తిరుగుచున్నారో వారి యొక్క సమస్యలను ఎదుర్కొనడానికి కావలసిన శక్తిని దయచేయమని అలాగే తండ్రి ఎవరైతే వారికి ఉన్న సమస్యను కోల్పోయి తండ్రి జీవితము భారంగా భావించుచున్నారో అట్టి వారిని తండ్రి మీరు కనికరించి మీ యొక్క నామమును తెలియజేసి వారి యొక్క జీవితంలో ఆనందాన్ని సంతోషాన్ని ప్రేమను శాంతిని సమాధానాన్ని కలగజేయమని మన అడిగి వేడుచు నామమున అడిగి తండ్రి ఆమేన్